అబ్బాయి తన చివరి 10 రోజులు విచిత్రంగా ప్రవర్తించాడని చెప్పారు కదా ఏం చేసాడో కొంచెం చెప్పగలరా కొద్ది కొద్దిగా ఆళ్ళు మార్పు వచ్చింది ఓ రోజు అసలు నాతో మాట్లాడలేదు వేరే ఎవర్తోనో మాట్లాడినట్టు మాట్లాడాడు మళ్ళీ ఆడే నాతో వచ్చి మాట్లాడాడు కానీ ఆడి విచిత్రంగా ప్రవర్తించాడు ఆ విచిత్రంగా ప్రవర్తించారంటే ఏం చేస్తుండేవాడు చెప్పగలరా ట్రైనింగ్ కేల్డం కూడా ఆపేసాడు ఎప్పుడు పేపర్ చదివేవాడు కాదు ఇంగ్లీష్ లో ఏవేవో పేపర్లు వచ్చే కదా అవన్నీ చదివేవాడని నాకు ఆళ్ళే చెప్పింది సిగరెట్ తాగడం కూడా మొదలెట్టాడు థాంక్స్ అమ్మా యాక్టింగ్ మొదలెట్టినప్పటి నుంచి ఆయనే మేడం కి పర్సనల్ మేకప్ మ్యాన్ మేడం చనిపోయిన తర్వాత 10-15 రోజులుగా ఆయన ఇక్కడికి రాలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లైన్ కలవట్లేదు మాకే కొంచెం డౌట్ గానే ఉంది కానీ ఆయన మాతో ఉన్న 3-4 నెలల్లో ఆయన ప్రవర్తనలో బాగా మార్పు కనిపించింది సార్ హాస్పిటల్లో చేర్పిద్దామనే నా తమ్ముణ్ణి ఊరు నుంచి రమ్మన్నాను సార్ నన్ను మొన్న చూసినప్పుడే తెలియనట్టు మాట్లాడాడు బావ ఆ తర్వాత ఎలాగో మేనేజ్ చేశాడు ఆయనకేదో అయిపోయిందని నేను భయపడిపోయాను సార్ ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను సార్ అసలు విషయం ఏంటంటే భయపడకుండా చెప్పండి అమ్మా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పాను కదా సార్ ఆయన వస్తువుల్ని ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండేవారు సార్ మొన్న ఆయన మా అమ్మాయిని చూసిన చూపే వేరే విధంగా ఉంది సార్ నేను భయపడిపోయాను సార్ నాకి దయ్యాలు భూతాల మీద నమ్మకం లేదు సార్ కానీ ఆయన దయ్యం పట్టినట్టు ప్రవర్తించేసరికి భయపడిపోయాను సార్ తన రూపంలో ఏదైనా మార్పు వచ్చిందా రూపంలో ఏ మార్పు లేదు నార్మల్ గానే ఉన్నారు ఒక్క నిమిషం సార్ సడన్ గా ఆయన ఈ బుక్ చదవడం మొదలెట్టాడు ఆయనకి ఇంగ్లీషే చదవడం రాదు ఆయన తలకి రంగేసుకోవడం మొదలెట్టారు కదా అవును సార్ నేను చివరిసారి ఆయన చూసినప్పుడు తలకి రంగేసుకున్నారు ఆయన రీసెంట్ గా దిగిన ఫోటో మీ దగ్గర ఉందా ఒక్క నిమిషం ఉండండి ఇదిగోండి సార్ పూర్తి నేను చూసుకుంటాను దీని సంగతి ఆ ఓకే 4 రోజుల ముందు నేను క్లాస్ లో పార్టిసిపేట్ చేశారు ఒక పెద్ద హత్య కేసులో ప్రైమ్ సస్పెక్ట్ మీ సీసీటీవీ ఫుటేజ్ ఇతనికి ఇక్కడ ఇచ్చే కాంటాక్ట్ నెంబర్స్ నాకు కావాలి పూర్తి ఈ కొత్త అడ్రస్ నెంబర్ చెక్ చేయండి మీకు దయ్యాలు భూతాలంటే నమ్మకం ఉందా లేదు సార్ అతను 10 రోజులుగా ఒకే నెంబర్ ఇచ్చేస్తున్నాడు సార్ ఆ నెంబర్ నుంచి ఏ కాల్ చేయలేదు ఏ కాల్ సరే ఇప్పుడు ఆ సిమ్ కార్డు ఏ ఏరియాలో ఉందో ట్రాక్ చేసావా ఆ సిమ్ ఇప్పుడు యాక్టివ్ గా లేదు సార్ కానీ ఆ సిమ్ యాక్టివేట్ చేసినప్పుడు ఆ ఫోన్ ఐఎంఐ నెంబర్ దొరికింది సార్ ఇప్పుడు ఆ ఫోన్ లో వేరే సిమ్ వేశారు సార్ అందులోంచి ఒకే ఒక ఫోన్ వెళ్ళింది 6 రోజులకు ముందు ఎవరికి హోటల్ సోమర్సెట్ కి చేశాడు ఇతని డీటెయిల్స్ కావాలి రూమ్ నెంబర్ 208 సార్ రూమ్ క్లీన్ చేయమంటాడు రాస్కల్ టిప్స్ కూడా ఇవ్వడు ఏమైందిరా అన్నా ఈ రూమ్ లో ఉండేవాడు ఎప్పుడొస్తాడో తెలుసానా పైన బార్లోనే ఉన్నాడు